ఏంటి లోపలికి వెళ్తాను ఏండి పారదేశం లేదు ఇటు వస్తుందా నిండుగా తీసుకుంటే వచ్చింది కదా బాగా పాయింట్ నీకు చెప్తాను పాయింట్ చెప్తాను అది కొంచెం అది కొద్ది మరి వంచాలి కదా మరి అయితే కానీ అవ్వట్లే వంచింది సార్ డాక్టర్ గారు రండి రండి మీరు వెళ్ళిపోతారు రండి డాక్టర్ గారు రండి డాక్టర్ ఒకప్పుడు వినాయకే బొమ్మ తాగేది కింద దేశం తాగింది మీ ప్రాంతం ఉంది చెప్పారా పక్కన వెళ్ళిపోతున్నా పట్టిన వాళ్ళు వెనక వెళ్ళిపోండి కొంచెం దయచేసి లైన్లో రండి వెనకాల వచ్చిన వాళ్ళు లైన్లో ఉండండి తల్లి అందరికీ రావాలి మీరు మధ్యలో రావద్దు వచ్చారు కదా అర్జెంట్ రండి లైన్లో నుంచి లైన్లో నుంచి అమ్మా లైన్లో రండి తల్లి దయచేసి అర్థం చేసుకోండి అన్నా ఏమండి యాక్చువల్గా ఈరోజు అదే ఏమైందంటే 12 గంటలకి మమ్మల్ని చేసి నందిస్తాడు పాలు కానీ నీళ్ళు కానీ తాగుతున్నారట ఒకసారి మీరు పక్కనే ఉంటారు కాబట్టి వెళ్ళి చూడచ్చు కదా అని అన్నారు ఆ మాట కానీ నేను గుండెకి వచ్చి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ రెండు తీసుకొని వచ్చి కూర్చొని ట్రై చేసాము తెలిసి పాలు మాత్రం తీసుకోలేదు కానీ వాటర్ మాత్రం చాలా బాగా తీసుకున్నాను అక్కడికి ఆ డౌట్ వచ్చి చాలాసార్లు అబ్జర్వ్ చేశాము చేస్తే అది వాటర్ అలా కంటిన్యూగా తీసుకుంటూనే ఉంది ఎందుకే ఏమన్నా కారణీయము అని క్లాత్ పెట్టి అవన్నీ కూడా తుడిచి అన్నీ అబ్జర్వ్ చేశాము కానీ ఎక్కడ తడి కూడా లేదు చాలా బాగా వాటర్ తీసుకుంటుంది గ్లాస్లో కూడా ఇలా బబుల్స్లా వచ్చి అవి లాక్కున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది దాంతో ఇంకా మొత్తం వీధిలో చింతచెట్ చోట్ల అందరికీ తెలిసి జనం బాగా అంత బాగా జరిగింది మార్నింగ్ నుంచి కూడా గుడి ఖాళీ లేకుండా కంటిన్యూగా జనం వస్తూనే ఉన్నారండి ఆ రకంగా మాకు ఈ నందేశ్వర నిదర్శనం మాకు చాలా ఇదంతా శివాలయం అని మేమంతా కూడా చాలా ఆనందపడుతున్నాము ఇదంతా శివుడు లేనేమో బహుశా అని మేము అందరం కూడా చాలా భక్తితో చాలా నమ్ముతున్నామండి
చెప్పు కామేశు. మామూలు బిజీ కాదు, రివర్సింగ్ బిజీ మా గుడి.